శ్రోతలారా, పొద్దున్న నుండి పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తున్నాను. తిరుపతిలో ప్రత్యేకంగా ఎస్పీజేఎన్ఎం స్కూల్ వెళ్ళాను. అక్కడ చాలా బోగస్ ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ స్టేషన్ 25, 25, 26, 26, 29, 30, పోలింగ్ స్టేషన్ 13, 14. ప్రతి చోట బస్సుల్లో వ్యాన్ లో బయట నుండి జనాలకి దింపుతున్నారు, బోగస్ ఓటింగ్ కి ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు ఎక్కడెక్కడ విలుపడింది పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నాము. పోలీసులు పట్టుకొని పోతున్నారు. కొన్ని చోట్ల పిల్లలంతా పారిపోతున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టు కనిపెట్టలేదు. ఇన్ని రోజులు సైలెంట్ గా కూర్చున్న వైసీపీ టీడీపీ పార్టీలు ఇప్పుడు లారీల్లో బస్సుల్లో బయట నుండి జనాలకు దింపుతున్నారు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అండి. మేము దీనికి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశాము. పొద్దున్న నుండి పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తున్నాను. తిరుపతిలో ప్రత్యేకంగా ఎస్పీజేఎన్ఎం స్కూల్ వెళ్ళాను. అక్కడ చాలా బోగస్ ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ స్టేషన్ 25, 25, 26, 26, 29, 30, పోలింగ్ స్టేషన్ 13, 14. ప్రతి చోట బస్సుల్లో వ్యాన్ లో బయట నుండి జనాలకి దింపుతున్నారు, బోగస్ ఓటింగ్ కి ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు ఎక్కడెక్కడ విలుపడింది పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నాము. పోలీసులు పట్టుకొని పోతున్నారు. కొన్ని చోట్ల పిల్లలంతా పారిపోతున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టు కనిపెట్టలేదు. ఇన్ని రోజులు సైలెంట్ గా కూర్చున్న వైసీపీ టీడీపీ పార్టీలు ఇప్పుడు లారీల్లో బస్సుల్లో బయట నుండి జనాలకు దింపుతున్నారు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అండి. మేము దీనికి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేశాము.